ప్రైజ్ ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 చూద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికిని ఆశక్తులనై ఉండుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఇది రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే 15:58 చదవమ్మా ఒకసారి. మరి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చెప్తున్నాడు ఏమనంటే, మీ ప్రయాస, మీరు పడే ప్రయాస. దీంట్లో ఒక 4 మాటలు ఉన్నాయి. ఏంటంటే, మీరు ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని, 2 స్థిరులుగా ఉండాలని, 3 కదలని వారుగా ఉండాలని, 4 ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికి ఎలాగ ఉండాలంట, ఆశక్తులై ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పుట్టిన మనిషి ఎప్పుడు కూడా ప్రయాస పడతానే ఉంటాడు. యోబు గ్రంథంలో రాయబడింది, నరుని కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. నరుని కాలము కూలివాణి దినములతో పోల్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజమే, పుట్టిన దగ్గర నుంచి లోకం విడిచిపెట్టేంత వరకు ఎప్పుడు ప్రయాస పడతానే ఉంటాం. ప్రతి మనిషి కూడా ఏదో ఒక ప్రయాస పడుతూనే ఉన్నా. కొంతమంది సోమరులుగా కూర్చుంటారు, కానీ నిజంగా ప్రయాసపడేవారు ఈ లోకంలో ఎంతో మంది మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మీ ప్రయాస ప్రభునందు ఏంటంట, వ్యర్థము కాదు. అది ఏ ప్రయాసం అనివ్వండి. ఒకవేళ ప్రార్థనలో నువ్వు ప్రయాసపడుతున్నావేమో, ఒకవేళ సేవలో నువ్వు ప్రయాసపడుతున్నావేమో, ఒకవేళ ఉద్యోగంలో నువ్వు ప్రయాసపడుతున్నావేమో, ఏదైనప్పటికీ కూడా అది వ్యర్థం కానే కాదు. ఎప్పుడు ప్రభు మనతో ఉంటే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు లేకుండా నువ్వు ప్రయాసపడితే అంత వ్యర్థమే, కానీ ప్రభుతో కలిసి నువ్వు ప్రయాసపడితే అది వ్యర్థం కాదు, కానీ అది నీకేమవుద్దో తెలుసా, ప్రయోజనకరంగా మారిపోద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ప్రభు ఇస్సాకుతో చెప్పాడు, దేవాది దేవుడు కరువు వచ్చింది కాబట్టి, కరువు వచ్చిందని చెప్పి నువ్వు వేరే దేశానికి వెళ్ళమాక ఇక్కడే నీ పొలంలో ఏం చేయమన్నాడు, విత్తనం వేసి ప్రయాసపడమన్నారు, లేకపోతే కష్టపడమన్నారు, సేద్యం చేయమన్నారు. నిజంగా ప్రభు చెప్పిన మాట లోబడ్డాడు కాబట్టి, ప్రభు చెప్పిన పని చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, అన్ని పొలాలు ఎండిపోయినా ఆయన పొలం మాత్రం ఏమైందో తెలుసా, ఆయన ప్రయాసం వ్యర్థం కాకుండా 100 ఫలం ఇచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభుతో ప్రయాసపడితే, ప్రభు పనికైనా సరే, ప్రభు చెప్పింది నువ్వు ఏదైనా చేసినా సరే, ఏ ప్రయాస కూడా నీకు వ్యర్థము కానే కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యో ఇది మేము చేస్తే కలిసి వస్తుందో లేదో, ఇది మాకు ఫలిస్తుందో లేదో అనుకుంటూ ఉంటాం. ఒకవేళ నీ మానవతో బుర్రతో చేసేదైతే ఫలించకపోవచ్చు, కానీ ప్రభు చెప్పిన పని నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ ప్రయాస ఏమవుద్దో తెలుసా, నీకు ఫలభరితంగానే ఉంటది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదే అపొస్తలుడు పౌలు ఒక మాట అంటున్నాడు, 15:10 ఒక మాట అంటున్నాడు. చూడండి చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:10 చదవమ్మా. అయినను నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇప్పుడు ఒకవేళ సరే మందిరానికి రావడానికి ఒంటి నిండా ఎన్నో నొప్పులు బాధలు ఉండి ప్రయాసపడి నువ్వు వచ్చి ఉండొచ్చు, అసలు రాలేని స్థితి అయినా కానీ దేవుని పట్ల ప్రేమ ఉండి నువ్వు వచ్చావు. అది నీ వల్ల కాదంట, ఎవరు తీసుకొచ్చారు నిన్ను, దేవుని కృపే
నిన్ను ప్రయాసపడే బుద్ధిలోనికి నడిపించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడ అంటున్నాడు, ప్రయాసపడింది నేను కాదు కానీ ఆ దేవుని కృపే నన్ను ఏం చేస్తుంది తెలుసా, అందరికన్నా ఎక్కువగా ప్రయాస. నిజమే, అపోస్తలుడైన పౌలు అందరికన్నా ఎక్కువ ప్రయాసపడ్డాడు, అందరికన్నా ఎక్కువ దెబ్బలు పొందేది. ఒంటి మీద యేసు ప్రభువారితో ఒక్కసారి దెబ్బలు పొందారు, ఈయన ముమ్మారు దెబ్బలు, బెత్తాలు, ఓ ఎంత కరువులు. ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డాడంటే ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ప్రభుకి ఇచ్చేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లు. అంత ప్రయాసపడి ఈ సువార్తను యూరప్ అంతా కూడా ఆయన ప్రకటించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 13 పత్రికలు రాశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతో ప్రయాసపడ్డాడు కానీ ఆ ప్రయాస ఆయన ఆయన సొంతగా తీసుకోవట్లా. ఇక్కడ అంటున్నాడు, ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప నాకు ఈ ఆధిక్యత, ఈ ధన్యత నాకేం చేసిందో తెలుసా, ప్రయాసపడే గుణం ఇచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పత్రికలు రాశానా, ఇంత సేవ చేశానా, ఇంత కొట్టించుకున్నానా, ఆఖరికి నా శిరఛేదనం అయిపోయిందా, నేను ప్రభు కొరకు చనిపోయానా, ఇవన్నీ కూడా నా వల్ల అవ్వలేదు, నేను చేయలా, ఆయన కృపే నాకు ఇటువంటి ఆధిక్యత నాకు ఇచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కుటుంబమైనా, అది వ్యాపారమైనా, అది చదువు అయినా, అది ఉద్యోగమైనా, ఏదైనా నువ్వేం చేయాలి తెలుసా, ప్రయాసపడే గుణం నీలో ఉండాలి. చాలామంది ఊరికే ప్రయాసపడకుండా చక్కగా ఎవరిని ఇస్తే తీసుకుందామని చూస్తారు, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు కష్టపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకు ఒక మంచి మాట మీకు నేను చూపిస్తా. సామెతలు 6:6 6-10 చదువమ్మా చక్కగా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. సోమరి ప్రయాస పడినోడిని ఏమంటారంటే సోమరి అంటారు. సోమరి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? చీమల యొద్దకు వెళ్ళు. వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. జ్ఞానం తెచ్చుకో. చీమలు చూసి ఏం తెచ్చుకోవాలంటే సోమరి జ్ఞానం తెచ్చుకోవాలి. ప్రయాస పడని వాడు చీమలను చూచి జ్ఞానం తెచ్చుకోవాలి. తర్వాత వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును సోమరి అది. సోమరి ప్రయాస పడినోడు ఏం చేస్తాడంట, పండుకోవటమే పని, మంచం మీద డొల్లటమే పని. ఇక్కడ అంటున్నాడు సోమరి, ఎందాక నువ్వు ఒకసారి చీమలు చూచి నేర్చుకో, నువ్వు వాటికి అధికారి లేడు, విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, అయినా కానీ అవి ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నావు. వేసవ కాలంలో కోత కాలంలో ఏం చేస్తున్నాయి అంట, ఆహారాన్ని కూర్చుకుంటున్నాయి అంట. పనికి వెళ్ళాల్సిన టైంలో పనికి వెళ్ళాలి. ఆ రోజు పని మానేస్తే ఏమవుతుంది, నీకు కావాల్సిన జీతం వస్తుందా? శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబాటు చేస్తాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. సోమరి ఇటు జరగండి. ఎందాక నువ్వు పండుకొని ఉండువు ఎప్పుడు నిద్రలేచేదవు ఇంకా కొంచెం నిద్రించేదనని కొంచెం కునికేదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని ఏంటంట, ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నానండి ఎవరితోనో, కొంచెంసేపు పడుకుంటా చేతులు ముడుచుకుని, అమ్మాయి పాపా లేకమ్మ టైం అయిందంటే, మమ్మీ ఇంకా కొంచెంసేపు, మమ్మీ డాడీ ఇంకొంచెంసేపు పడు, ఒక్క నిమిషం మళ్ళీ లేచిపోతాను, నేను లేగిస్తాను మమ్మీ కొంచెంసేపు. చేతులు ముడుచుకుని పడుకుని వాళ్ళని ఏమంటున్నారు బైబిల్ ఏమని సంబోధిస్తుంది వాళ్ళని? సోమరి. చదవమ్మా తర్వాత. నువ్వు అనుచుందువు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రయాసపడాలని సమయంలో నువ్వేమవ్వాలి? ప్రయాసపడాలి. కష్టపడే సమయంలో నువ్వు కష్టపడాలి. చదివే సమయంలో నువ్వు చదవాలి. పనిచేసే సమయంలో నువ్వు పనిచేయాలి. సంపాదించే సమయంలో నువ్వేం చేయాలో తెలుసా? సంపాదించాలి. సోమరిలాగా ఉండకూడదు. ఆ కింద వచ్చిన ఒకసారి చదువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును. అది సోమరి గాడికి ఏమొచ్చుందంట, దరిద్రం వస్తుందంట. నువ్వు దరిద్రంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది ఎందుకో తెలుసా, కష్టపడి ప్రయాసపడి పనిచేయాలి. మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుని పనిచేయాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు పనిచేయాలి.
కొంతమంది ఉంటారు పని అంటేనే అంత బాధ, పని ఎప్పుడు ఎక్కొడదామా, పని మానేసి తిరుగుదామా, పని మానేసి తిరిగితే నీకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతకాలం అప్పులు చేసి నువ్వు తింటావు, ఎప్పుడొకప్పుడు నిన్ను పట్టుకుంటారు, మొత్తం నీ దగ్గర నుంచి ఏం చేస్తారు, వసూలు చేయడం ఖాయం. ఆ రోజు నీ అవమానం ఎంతో భయంకరంగా ఉంటుంది. దేవుడు నీకు బలమిచ్చాడా, శక్తినిచ్చాడా, కష్టపడాలి, నువ్వు కష్టపడాలా, పనిచేయాలా, ప్రయాసపడాలి. నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రయాసం లేకుండా ఏది కూడా ఉచితంగా రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుడు కాళ్ళు చేతులు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు నీ కుటుంబం కొరకు, నీ బిడల కొరకు, లేకపోతే నువ్వు చేస్తున్నవాడి నీ అంతు బాధ్యతగా నువ్వేం చేయాలి, కష్టపడితే దానికి దేవుని అనుగ్రహం తోడైందనుకో దేవుడు నిన్ను ఎంతగానో దీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నరుని కష్టం వల్ల ఐశ్వర్యం వృద్ధి కాదు, కానీ యెహోవా అనుగ్రహం దానికి తోడవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభునందు ప్రయాస వ్యర్థం మనకు కానే కాదు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఒకసారి ఈ యాకోబు రాసిన పత్రిక 2:17, అలాగే విశ్వాసము క్రియల లేనిదైతే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి, అది ఒంటిగా ఉండి చనిపోతుందంట. నీకు విశ్వాసం ఉంది, ఈ విశ్వాసం ఏ ఉండాలి, క్రియ ప్రయాస ఉండాలి. దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను పైకి తీసుకొస్తాడని నమ్ముతున్నావు, ఆ మాటకి ఏ ఉండాలి, నీ క్రియ ఉండాలి. క్రియ ఏంటో తెలుసా, పనిచేయాలి నువ్వు శ్రద్ధగా, నువ్వు ప్రయాసపడాలి. నీకు ఇచ్చిన వయస్సులో, నీకు ఇచ్చిన స్ట్రెంగ్త్ను ఉపయోగించి, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు కష్టపడాలి, ప్రయాసపడాలి, దేవుని సన్నిధిలో నువ్వు సాగాలి. అప్పుడే నీ అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి, లేకపోతే ఎంత మాత్రం కూడా తీర్చబడవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి మనం ఎలాగ ఉండాలి, ప్రయాసపడేవారుగా ఉండాలి. ఏ విషయాల్లో ప్రయాసపడాలో చెప్పి ఒక 5 విషయాలు ఉన్నాయి, నేను ముగించేస్తాను. ఫస్ట్గా దేనిలో ప్రయాసపడాలి, మొదటిగా లేబర్ ఆఫ్ లవ్, ప్రేమించడానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 ఫస్ట్ మాట, దేని గురించి ప్రయాసపడాలి, మీరు చేసిన కార్యమును, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు. తన జాగ్రత్తగా వినాలి, తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమకు మరచుటకు, ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిదా. లోకం ఎలాగుంటుందో తెలుసా, ఆమె నన్ను ప్రేమిస్తే ప్రేమిస్తా, లేకపోతే నేను ప్రేమించు. ఆమె మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడాలి, ఆమె నన్ను పలకరించినప్పుడు నేనెందుకు పలకరించాలి, ఆమె ప్రేమ నాకు చూపించినప్పుడు నేనెందుకు ఆమెను ప్రేమించాలి అని లోకం అంటది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, ఎవరైతే నిన్ను ప్రేమించట్లేదో వాళ్ళనే నువ్వేం చేయాలి, ప్రేమించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి క్రీస్తు అందరినీ ప్రేమించాడు. ఇంకా కొన్ని నిమిషాల్లో పట్టిస్తాడన్న ఇస్కరియోతు యూదాలు పాదాలు కడిగాడు ఆయన. ఆయన ప్రేమించింది ఎవరిని చెప్పండి. ఈరోజు నీ భర్త పట్ల నువ్వు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ ఆయన ఆ ప్రేమను అలుసుగా తీసుకుని నిన్ను బాధ పెట్టడం కాదు, ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా, ఆ మనిషిని మార్చి నీకు ఇష్టమైనట్టుగా నీ మనసులో ఎలా ఊహించుకుంటున్నావో ఆ విధంగా నీ ప్రేమ వాళ్ళను తయారు చేస్తుంది. నమ్మిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రేమిస్తావు. తర్వాత యోహాన్ సువార్త 13:35 మీరు ఒకని ఎడల ఒకడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనేను. అది నువ్వు దేవుని శిష్యుడువా కాదా తెలియటం ఎక్కడ తెలుసుందట. ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది, ఒళ్ళు పట్టుకుని వేడిగా ఉంటే అమ్మో జ్వరం ఉన్నట్టుందండి అంటారు. నిజంగా నువ్వు దేవుని శిష్యుడువా కాదా అని తెలియటం ఎలాగ తెలుసా, ఎలా చెప్పండి. నువ్వు ఎదుటి వాళ్ళని ఏం చేయాలి తెలుసా, నిన్ను వలే నీ పొరుగు వారిని, మీరైనా నేనైనా అందరినీ మనం ప్రేమించడమే. ప్రతి వారిని కూడా సహోదర భావంతో చక్కగా నేను బాగున్నాను ఒక 4 మంచి మాటలు మాట్లాడడం, అంతేగాని అసూయ, ద్వేషం, కలహం, పద్దాకి ఏదో అది మంచిది కాదండి, అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి దీని కొరకు ప్రయాసపడాలి, నిజంగా ప్రయాసపడాలి.
అందరి విషయంలో మనం ప్రయాసపడాలి. నిజమే, అందరు బాధ కలిగిస్తా ఉన్నారు. నువ్వు ఎంత ప్రేమిస్తుంటే వాళ్ళు అంత ఎక్కువ బాధ కలిగిస్తున్నారు. నువ్వు అంతకన్నా ఎక్కువగా ప్రేమించడమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6:10 కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడల మేలు చేయదుము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరి ఎడల మనం ఏం చేయాలంటే చెప్పండి. మీరు కీడు ఎప్పుడు మాట్లాడకూడదు, కీడు చేయకూడదు. కీడు చేయడానికి మనం దెయ్యాలు కాదు, మనం ఎవరు దేవుని బిడ్డలో. విశేషంగా విశ్వాసులు అందరికీ కూడా మనం సాధ్యమంత వరకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమతో కూడిన మేలు మనం చేయాలి. కాబట్టి దేవుని ప్రేమ కొరకు మనం ఏమవ్వాలి? ప్రయాసపడాలి మొదటిగా. రెండవదిగా దేవుని కొరకు ప్రయాసపడాలి. లేబర్ ఆఫ్ గివింగ్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక Philippians 4:18. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి మీరు పంపిన వస్తువులు. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. చూడండి, చెప్తున్నాడు ఏమనో తెలుసు ఫిలిప్పీ సంఘానికి. అయ్యా, మీరు నాకు పంపించారు, అపొస్తలైన పౌలు నాకు పంపించారు. మీరు పంపించినవి నాకు చాలా సమృద్ధిగా ఉన్నవి. ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు, ఎఫెఫ్రోదు నాకు తీసుకుని వచ్చాడు. తర్వాత అవి మనోహరమైన సువాసనయు. చూసారా, అవి ఏంటట? దేవుని దృష్టిలో మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఓ, దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఇవ్వటం అనేది ఏంటో తెలుసా? దేవునికి మనోహరము, దేవునికి సువాసన, దేవునికి ప్రీతికరమైన యాగం అంటది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇవ్వటం విషయంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలో తెలుసా? ప్రయాసపడతానే ఉండాలి. బీరువా నిండా చీరలు ఉన్నాయి, పట్టట్ల కుక్కేసను. ఒక్కటి ఇవ్వటానికి మనసు ఉండదు. లేని వాళ్ళు కనపడినప్పుడు ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు ఇచ్చేస్తా ఉంటే కొత్తవి వస్తూ ఉంటాయి, లేకపోతే పాతయ్యే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎదుటి ఏమండి మన నైజు, మీరు అనొచ్చు పాస్టర్ గారు అది ఎంతవరకు న్యాయం అలా ఇవ్వచ్చు అంటే, యేసు ప్రభు వారు మన కొరకు ఇచ్చారా లేదా? తన ప్రాణం ఇచ్చేశారు కదా, తన శరీరం ఇచ్చేశారు కదా, తన రక్తం ఇచ్చేశారు కదా. మరి ఆయన బిడ్డమైన నువ్వు ఆ గుణం, ఆ క్వాలిటీ నీలో ఉండాలి కదా. ఇచ్చే విషయంలో కూడా మనం కొంతమంది పిసినారిగా ఉంటారు. అమ్మో, మేమే తినాలి. ఎవరికైనా పెట్టాలంటే చేతులు రావు, ఎవరికైనా ఇవ్వాలంటే చేతులు రావు, ఎవరికైనా ఏదైనా చెయ్యాలంటే శ్రేష్టమైన అన్ని వీళ్ళు తినేసి అడుగు పొడుగు ఇస్తాడు. మన ఇంట్లో పనివాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పని వాళ్ళకి నువ్వు బెస్ట్ శ్రేష్టమైనది ఇవ్వు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఆమె మార్పు చెందుద్దేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరికి చెప్పు, ఏమండి నేను ఒక ఇంట్లో పని చేస్తాను, ఆ అమ్మగారండి నిజంగా ఎంత దండి, ఎప్పుడు ఏది వేడి వేడిగా ఉన్నా ఫస్ట్ నాకు ఇస్తుందండి. నిజంగా వాళ్ళు ఎంత మంచి కుటుంబం, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారని నిజంగా దేవుడిని చూపిస్తున్నారండి. దేవుడు ఉంటే దేవుడు కూడా అలాగే పెడతాడని నాకు అనిపించిందండి. నిజంగా దేవుళ్ళలాగానే చేస్తున్నారని. దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ నీ క్రియల ద్వారా, నువ్వు ఇవ్వటం ద్వారా ఎవరిని చూపిస్తున్నావు? దేవుణ్ణి చూపిస్తున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది న్యాయం అంటారా కాదంటారా? చూపించాలా వద్దంటారా? ప్రతి క్రియ ద్వారా, ప్రతి మాట ద్వారా, ప్రతి ప్రవర్తన ద్వారా నీలోంచి ఎవరు కనపడాలి? లోకానికి ఏసై ఎవరో తెలియదు, నువ్వే ఇక్కడ ఏసైవి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ ద్వారానే ఏసయ్య కనపడాలి. నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ చూపు ద్వారా ఎదుటి వాళ్ళకి ఏం కనపడాలో తెలుసా? ఏసయ్య. అన్ని నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చే బిడ్డగాను ఉండ, లేబర్ ఆఫ్ గివింగ్. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ అపొస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదిగో మాకు తక్కువ కాకుండా మీరు పంపించారు. నిజంగా నేను సేవకు వచ్చాను, నేను సేవ చేస్తున్న అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, నాకు ఏ రోజు కూడా మీరు తక్కువ చేయలేదు, నన్ను పట్టించుకున్నారు, మీరు ఇచ్చినవి నాకు చాలా. అవి ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో అవి సువాసనగా ఉన్నాయి, ప్రీతికరములుగా ఉన్నాయి, మనోహరమైన యాగములుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చేవారుగా మనం టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం, దానికి ఇచ్చేవారికి ఉండాలి. కొంతమంది చేతులు ఇంకా ముడుచుకుని కూర్చుంటున్నారు.
దేవుని సువార్తను ప్రకటించాలి. ఎవరు రక్షణ పొందుతారో, ఏ ఆత్మహత్యలోంచి బయటపడతారో, ఓ ఎక్కడి నుంచి బయటపడతారో, ఏ వ్యభిచారంలోంచి బయటపడతారో, ఏ దుర్మార్గత నుంచి బయటపడతారో, ఈ సువార్త అందరికీ మనం చెప్పాలి. ఈ సువార్త వారి హృదయాల్లోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హగ్గయి గ్రంథం 3:11 వచ్చిన అందుకు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చదవండి, ప్రవక్త యగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా, మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? చూసారా, మందిరం పాడైపోయి ఉంటే సరంబి వేసిన ఇళ్లలో ప్యానల్ హౌస్ కట్టుకుని చక్కగా నివసించటం ఇది కరెక్టేనా? కాబట్టి సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, ఆకలి తీరట్లేదు. పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మందిరం పాడైపోతే ఇశ్రాయేలీయులు మందిరానికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఇల్లు కట్టుకొని చక్కగా జీవిస్తున్నారంట. అప్పుడు దేవుడు హగ్గయిని పంపించి చెప్పాడు, ఇదిగో మీరు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి, దేవునికి ఇవ్వలేదు కాబట్టి, ఇవ్వటానికి మీరు ప్రయాస పడట్లేదు కాబట్టి, మీరు ఎంత విత్తినా కొంచెమే పండుద్ది, ఎంత తిన్నా మీకు ఆకలి తీరదు, ఎంత సంపాదించినా ఏమైపోద్ది, చిల్లు సంచిలో. అంటే నీ సంపాదన అంతా వేరే వాళ్ళు దోచుకుంటారు. కాబట్టి ఇవ్వటం కొరకు మనం ఏమవ్వాలి తెలుసా? ప్రయాసం. దేవుని పని కొరకు, నెక్స్ట్ జనరేషన్ కొరకు, ఓ ఈ సువార్త విరివిగా ప్రకటించటం కొరకు ఇక్కడ చెప్తున్నాడు. ఓ దేవుని మందిరం అంటే, ఒక మందిరం అంటే దేవుని స్థలం అవ్వచ్చు, అంతేకాదు మనుషులు కూడా దేవుడు మందిరంగా మార్చాడు. పరిశుద్ధాత్మ, మీ దేహము దేవుని వల్ల అనుగ్రహించిన ఆలయం ఉంది, మీలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు. కాబట్టి ఇవి పాడైపోతూ ఉన్నప్పుడు మన బాగులు చూసుకోవడం కాదు, దేవుని పని కొరకు మనం ఏం చేయాలో తెలుసా? నిలబడి దేవుని సువార్త కొరకు, దేవుని పని కొరకు మనం ఏం చేయాలో తెలుసా? నువ్వు చెప్పలేకపోతే వెళ్ళేవాడిని పంపించాలి, దాని కొరకు నువ్వు ప్రయాస పడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రతోను పదియవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి. చూసారా, దశం భాగాలు ఇవ్వాలి, వాటిని మానక వేటిని కూడా చేయాలంట. కనికరాన్ని, న్యాయమును, విశ్వాసాన్ని కూడా. చూసారా, వీటన్నిటి కొరకు మనం ఏమవ్వాలి? ప్రయాస, ఇచ్చే విషయంలో ప్రయాసం. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, మీరు అవి ఒక్కటే చూస్తున్నారు, కనికరం న్యాయం వీటిని వదిలేశారు, అది చేయండి, ఇది కూడా మీరు చేయాలి. దేవుని కొరకు ఇచ్చేదానికి ప్రయాసపడాలి. మూడోది దేని కొరకు ప్రయాసపడాలి చూడండి, లేబర్ ఆఫ్ సర్వీస్. మూడోది లేబర్ ఆఫ్ సర్వీస్. 1 పేతురు 4:10 దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకనికొకడు ఏం చేయాలంట? ఉపచారం, ఉపచారం చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకనికొకడు ఏం చేయాలంట? ఉపచారం. ఒకనికొకరు మనం ఏం చేయాలంట? ఉపచారం మనము చెయ్యాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. మన కొరకు మనం బ్రతకటం కాదండి, ప్రభువుని నమ్ముకున్నాక ఇంకా మన కొరకు మనం బ్రతకటం అయిపోయింది. లోకం వాళ్ళ కొరకు వాళ్ళే బ్రతుకుతారు, మనం మన కొరకు బ్రతికేవాళ్ళం కాదు, అనేకుల కొరకు మనం బ్రతికేవాళ్ళం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఏంజిల్ హౌస్లో మన ఎండాకాలం అంతా మజ్జిగ ఇచ్చారు. రేపు 27 నుంచి ఆ వంట ప్రారంభిస్తున్నాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరికొకరికి ఒక ముద్ద అన్నం పెడదు. ఒకవేళ విజయవాడ అంతా పెట్టలేకపోవచ్చు, ఎవరికో కొంతమందికి మనం ఆహారం, ఉపచారం వాళ్ళకి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటగా లేబర్ ఆఫ్ లవ్, దానికి కష్టపడాలి. లేబర్ ఆఫ్ గివింగ్ అన్నమాట, ఇవ్వటానికి ప్రయాసపడాలి. సర్వీస్ చేయడానికి కూడా మనం ఏమవ్వాలి? తర్వాత నాలుగోది చూడండి, లేబర్ ఆఫ్ విట్నెస్ అన్నమాట, దేని కొరకు ప్రయాసపడే. అపొస్తలుల కార్యం 1:8
సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. అది చూసారా, అనేకులు ప్రభుని గురించి మనం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రభుని గురించి చెప్పాలి, ప్రయాసపడాలి ప్రభు గురించి చెప్పడానికి. ఈ లోకంలో ఏ వార్త మనిషిని బ్రతికిస్తుందో లేదో నాకు తెలియదు. టీవీ వార్తలు గుండా కొన్నిసార్లు గుండెని ఆపేస్తాయి. టీవీ వార్తలు కొన్నిసార్లు పక్షవాతంలోకి నడిపిస్తాయి. కొన్నిసార్లు కొన్ని వార్తలు మనల్ని ఓ ఒకలాంటి ట్రాన్స్లోకి లేకపోతే కోమాలోకి తీసుకెళ్ళిపోతాయి. కానీ దేవుని వార్త ఏం చేస్తుందో తెలుసా? నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుని వార్త నిన్ను లేవనెత్తుద్ది. దేవుని వార్త నీ సమస్యకు పరిష్కారం. భయంకర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ యేసయ్య వార్త వాళ్ళని ఏం చేస్తుందో తెలుసా? లేవని. కొలంబియా దేశానికి చెందిన ఆయన ఆస్కర్ ఫిగోరియో అనే ఒక ఆయన, ఒక ఆటగాడు. అతడు చేసిన ప్రయత్నం అంట ఎంతో మేలు. 2004 ఏథెన్స్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్ళాడు. వెళితే 5th place వచ్చాడు. అంత మాత్రాన అయ్యో 5th place, ఎంతో కష్టపడ్డాడు. ఎంతో కష్టపడి చేసినప్పుడు 5th place వచ్చాడు. అంత మాత్రాన వదిలిపెట్టలేదంట. మళ్ళీ 2008 బీజింగ్ ఒలింపిక్స్కి వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క వెయిట్ లిఫ్ట్ లేపబోయి మధ్య రాడ్డు పట్టుకుని లేపబోతుండగా జారిపోయింది. డిస్క్వాలిఫై అయిపోయాడు. అప్పటికి 8 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు వేచి చూశాడు. మళ్ళీ 2012 కెనడాలో ఒలింపిక్స్కి వెళ్ళాడు. వెళితే అక్కడ ఏమైందో తెలుసా? అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, అక్కడ సిల్వర్ మెడల్ కొట్టాడు. కెనడాలో ఏం చేశాడు? సిల్వర్ మెడల్. అప్పటికి 15 సంవత్సరాలు అయిపోయింది. అంతటితో ఆగలేదు, ఇంకా ప్రయాసపడతారు. 2016 బ్రెజిల్లోకి ఒలింపిక్స్కి వెళ్ళాడు. 16 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. లాస్ట్కి ఏం చేశాడు తెలుసా? గోల్డ్ మెడల్ సాధించాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనమైతే చిన్న ప్రయాసపడటానికే 2004 రాపోయేసరికి ఇంక మన వల్ల కాదని వదిలేస్తాం. 8లోకి రాగానే ఆ చెయ్యి జారిపోగానే అయ్యో అని చెప్పి ఇది నాకు కలిసి రావట్లేదని చెప్పి దాన్ని వదిలేస్తాం. ఆయన మాత్రం వదల్లా, అలాగే ప్రయాసపడ్డాడు. 16 సంవత్సరాల తర్వాత తన దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చాడు. నెవర్ ఎవర్ గివ్ అప్. ఎప్పటికీ నువ్వు వదిలిపెట్టద్దు. దేని కొరకు నువ్వు ఉద్యోగం కొరకు ప్రయాసపడుతున్నావా? చదువుల కొరకు ప్రయాసపడుతున్నావా? బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నావా? కుటుంబ క్షేమం కొరకు ప్రయాసపడుతున్నావా? ఆరోగ్యం కొరకు ప్రయాసపడుతున్నావా? వదిలిపెట్టద్దు. ఈయనైతే మానవుడికి ఎంతో కష్టపడ్డాడు. నీకు ప్రభు తోడుగా ఉన్నాడు. 8 సంవత్సరాలు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. నీ ప్రయాసం నువ్వు వదిలిపెట్టద్దు. ప్రతిదాని కొరకు ప్రయాసపడి ముందుకు సాగిపోదాం. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనలు పొందండి. ఆర్ ఫోన్ నెంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగ్ నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.